సార్ సో ఎలా అడిగారు చూడండి ఒకసారి కన్స్ట్రక్ట్ ది డయాగోనల్ స్కేల్ ఆఫ్ 1:32 షోయింగ్ యాట్స్ ఫీట్స్ అండ్ ఇంచెస్ టు మెజర్ అప్ టు 4 యాట్స్ ఓకే అంటే ఒక స్కేల్ ని డ్రా చేయమన్నాడు డయాగోనల్ స్కేల్ ని ఆ స్కేల్ ఏమేమి చూపించాలంట అంటే యాట్స్ అంటే మనం ఎక్కువ ఏరియాని మనం యాడ్స్ అని చెప్తా ఉంటాం స్క్వేర్ యాడ్స్ అని ఓకేనా ల్యాండ్స్ సో యాడ్స్ అలాగే ఫీట్స్ అట్ ద సేమ్ టైం ఇంచెస్ ఇంచెస్ని చూపించేటట్టు ఒక ఒక డయాగోనల్ స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయమంటాడు అనమాట ఓకే చూడండి ఒకసారి నేను చెప్పాను ఇంచెస్కిని అలాగే ఫీట్స్కి యాడ్స్కి ఒక రిలేషన్ చెప్పాను ఏంటది 12 ఇంచెస్ ఇస్ ఈక్వల్ టు 1 ఫీట్ 3 ఫీట్స్ ఇస్ ఈక్వల్ టు 1 యాడ్ వెరీ గుడ్ 1 యాడ్ సో జీవితంలో మర్చిపోకూడదు అని చెప్పాను 12 ఇంచెస్ ఇస్ ఈక్వల్ టు 1 ఫీట్ ఓకే ఒక అడుగు అంటే మనం ఎంత ఎంత చెప్తాం ఎంత ఉండిద్ది ఓకే అది ఒక ఫీట్ అన్నమాట ఒక ఫీట్ కింద మాట్లాడతాం అలాగే 3 ఫీట్స్ ఇస్ ఈక్వల్ టు 1 యాడ్ మనకు తెలిసిన విషయమే అసలు 1 ఫీట్ 1 ఇంచెస్ అంటే 2.54 సో మనకి స్కేల్లో వాడు ఏం చెప్పాడు యాడ్స్ ఫీట్స్ ఇంచెస్ అలా మాత్రం ఉండాలి మొత్తం స్కేల్ అంతా కూడా ఓకే చూడండి ఒకసారి కన్స్ట్రక్ట్ చేద్దాం ఫస్ట్ వాడు ఇచ్చిన ఆర్ఎఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఎంత ఉందో చూడండి ఒకసారి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు 1:32 ఇచ్చాడు అంతేనా కదా మరి అంతేనా కదా ఇచ్చింది సో అలాగే మెజరింగ్ లెంత్ ఎంత ఇచ్చాడు 4 యాడ్స్ వెరీ గుడ్ 4 యాడ్స్ సో దీన్ని బట్టి మనకు లెంత్ ఆఫ్ స్కేల్ వచ్చింది చూడండి ఒకసారి లెంత్ ఆఫ్ స్కేల్ డిజీకి 2 తెలిస్తే ఆటోమేటిక్ లెంత్ ఆఫ్ స్కేల్ వచ్చేసింది ఎంతవరకు లెంత్ ఆఫ్ స్కేల్ అంటే ఆర్ఎఫ్ ఇంటూ మెజరింగ్ లెంత్ దట్ ఈస్ ఆర్ఎఫ్ వాల్యూ 1/32 ఇంటూ 4 యాడ్స్ యాడ్స్ మాత్రం రాయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మళ్ళీ కన్వర్షన్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది పడిపోతారు ఓకే దట్ ఈస్ 1/32 ఇంటూ ఎవ్రీ ఫీట్స్లో కన్వర్ట్ చేయకపోవచ్చు 4 యాడ్స్ ఉంది ఎవ్రీ 1 యాడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫీట్స్ అన్నాను కదా అంటే ఇది టోటల్ ఫీట్స్లో కన్వర్షన్ కన్వర్షన్ ఎంత అవుద్ది 4 ఇంటూ 3 ఇది ఫీట్లో కన్వర్షన్ నెక్స్ట్ ఎన్ని ఫీట్స్ ఎంత అండి 12 ఫీట్స్ వచ్చాయి దాన్ని మళ్ళీ ఇంచెస్లో కన్వర్ట్ చేయండి ఇంచెస్ అంటే ఇంటూ ఎవ్రీ 1 ఫీట్ ఇస్ ఈక్వల్ టు 12 ఇంచెస్ కాబట్టి ఇంటూ 12 చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా కన్వర్షన్ అయిపోద్ది ఎందులో కన్వర్షన్ అవుద్ది ఇంచెస్లో కన్వర్షన్ అవుద్ది సో క్యాలిక్యులేట్ చేయండి ఎంత వచ్చింది ఇది 144 32 టైమ్స్ క్యాన్స్ వచ్చి ఐ థింక్ 8.5 సంథింగ్ వచ్చింది చూడండి ఒకసారి 4.5 ఇంచెస్ వచ్చింది అనమాట ఓకే 4.5 ఇంచెస్ పెట్టేసుకోండి స్కేల్లో డైరెక్ట్గా కనిపించింది ఓకే స్కేల్లో 1 ఇంచు 2 ఇంచెస్ కనిపిస్తాయి డైరెక్ట్గా 1 టోటల్ లెంత్ ఎంత పెట్టాలి లేని పక్షంలో మీరు కన్వర్షన్ చేసుకోండి బయట అక్రో చేసుకోండి కానీ ఇక్కడ మాత్రం చూపించకండి ఏంటి కన్వర్షన్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి 4.5 ఇంచెస్ అండ్ ఇంటూ 2.54తో కన్వర్ట్ చేసి మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని డ్రా చేసుకోండి కానీ ఇక్కడ ఎక్కడ మనం చూపించొద్దు ఎందుకు చూపించొద్దు వాడు చెప్పమని చాలా తీరు షోయింగ్ అన్నాడు కాబట్టి అది కంపల్సరీ యాడ్స్లో ఉండాలి ఫీట్స్లో ఉండాలి ఇంచెస్లో మాత్రం ఉండాలి సో మీరు మాత్రం సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి మొత్తం సెంటీమీటర్లో డ్రా చేశారనుకోండి మొత్తం అంతా మోడల్ని పోతుంది అనమాట సో అందుకని ఇంచెస్లోనే డ్రా చేయండి ఓకే చెప్పింది సేమ్ కాన్సెప్ట్ ఏం చెప్పాను ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేయమని చెప్పాను ఎంత అయితే అంత ఇదంతా అన్నాడు 4 ఇంచెస్ అన్నాడు కాబట్టి 4 ఇంచెస్ ఒక లైన్ని డ్రా చేయండి దీన్ని ఏ అనుకోండి దీన్ని బి అనుకోండి ఈజీగా ఇది స్టెప్ బై స్టెప్ చెప్పడానికి కారణం అది ఓకే నెక్స్ట్ సేమ్ 5 సెంటీమీటర్ ఒక హైట్ లైన్ కొట్టండి వెంకల్ లైన్ ఇక్కడ కూడా 5 సెంటీమీటర్ లైన్తో 5 సెంటీమీటర్తో సేమ్ హైట్ ఒక లైన్ కొట్టండి సో ఈ రెండింటిని జాయిన్ చేయండి ఓకే జాయిన్ చేస్తే ఇది సి అనుకోండి దీన్ని డి అనుకోండి సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఓకే నెక్స్ట్ దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి సో అని ఎన్ని యాడ్స్ అన్నాడు
మెజరింగ్ లెంగ్త్ టోటల్ 4 యాడ్స్ అన్నాడు కాబట్టి 4 4 డివిజన్ చేసుకోండి. ఇంత మీటర్స్ లో అన్నాడు కాబట్టి 6 మీటర్స్ అన్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం ని 6 మీటర్ 6 డివిజన్ చేసాం. ఇక్కడ యాడ్స్ 4 యాడ్స్ అన్నాడు కాబట్టి 4 యాడ్స్ 4 డివిజన్ చేసుకోండి. ఓకే సో ఇది 2 డివిజన్స్, ఇది 2, ఇది 2. సో టోటల్ ఏమైంది 4 డివిజన్స్ అయిపోయింది. ఈజీగా అయిపోతుంది అన్నమాట, చాలా సింపుల్. ఓకేనా? సో ఇది 0 అనుకోండి, 1 2 3 సేమ్. ఇక్కడ ఏం రాయాలి? యాడ్స్. ఇక్కడ మిడిల్లో ఆర్ఎఫ్ కూడా రాయండి, మెన్షన్ చేయండి ఎందుకండి. ఓకే, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:32. ఇక్కడ ఫీట్స్, వెరీ గుడ్, ఫీట్స్. ఇది తెలియాలి చాలా మంది, ఫీట్స్ ఇటువైపు. మరి ఇటు వెరీ గుడ్ అమ్మ, ఇటు వెరీ గుడ్. అది అక్కడ తెలియాలి ఇంచెస్. ఓకే ఇంచెస్. ఓకే ఇప్పుడు దీన్ని ఎన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? ఈచ్ వన్ వన్ యాడ్. సో దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? వన్ యాడ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని ఫీట్స్? అంతేగాని దీన్ని ఫీట్ ఎన్ని ఎన్ని డివిజన్ చేయాలి? ఓన్లీ 3 డివిజన్ చేయండి. వెరీ గుడ్. 1, సో 1 2 3, 1 2 3, అంతేనే కదా? 1 2 3, 1 2 3, 3 డివిజన్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, 1 2 3, 1 2 3. సో నేను ఏం చేయమను? 0కి 1, వెరీ గుడ్, 1కి 2కి, అలాగే 2కి 3కి, 3 5 అవుతుంది కదా అన్నట్టు మళ్ళీ కలప కూడా మానేస్తారాము. ఓకే, అలాగే ఎవ్రీ ఇది ఫీట్ కదా, సో ఇది టోటల్ ఫీట్తో సమానం అనమాట. ఇక్కడ ఏదైతే ఇస్తామో అది పెట్టుకెళ్ళమాట. ఇప్పుడు ఎవ్రీ 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ ఇంచెస్? హౌ మెనీ ఇంచెస్? 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ 12 ఇంచెస్ కదా, అందుకని దీన్ని ఎన్ని చేయాలి? వెరీ గుడ్, 12 పార్ట్స్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2. చూడండి ఒకసారి, 12 ఫీట్స్ వస్తుంది కదా. ఇది 0, 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12 ఇంచెస్ వచ్చింది లేదా? ఓకేనా? సో ఇచ్చిన పాయింట్ అండ్ కాడల్లా మీరు ఏం చేయాలి? ప్రీవియస్లో చేసినట్టే సేమ్ హారిజంటల్ లైన్స్ పట్టండి. ఓకే, హారిజంటల్ లైన్స్ ప్రతి పాయింట్ దగ్గర సేమ్. అక్కడ మీకు మ్యాట్రిక్స్ ఏదైతే చేశారో పాయింట్స్ వచ్చేసిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్ చేయండి. ఓకే, సో నేను ఇలా స్ట్రైట్ కొడుతున్నారు కదా, ఫ్రీ హ్యాండ్ చేయొద్దు. స్కేల్ యూజ్ చేసి డైరెక్ట్ నీట్గా డ్రా చేస్తే ఆటోమేటిక్ నీట్గా మార్క్ మీరు మార్క్స్ కూడా నీట్గా వస్తాయి అన్నమాట, ఈజీగా వస్తాయి. సో కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే మీకు దీంట్లో. సో మీకు ఈక్వల్ వస్తాయి లైన్స్, నాకు కొంచెం ఎందుకంటే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తాను కదా. ఇప్పుడు అయిపోయినండి స్కేల్, మొత్తం డయాగోనల్ స్కేల్ అయిపోయింది కంప్లీట్. కానీ ఏదో ఒకటి చెప్పమంటాడు చూపించాడుగా, అక్కడ అడగకపోయినా మనకి మన సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏదో ఒకటి చూపిస్తాను చూడండి ఒకసారి. 2 యాడ్స్ అంటే ఆ ఏరియా 2 యాడ్స్. ఓకే, 2 ఫీట్స్ 8 ఇంచెస్ అన్నాను అనుకోండి, 8 ఇంచెస్. ఇప్పుడు అది ఎన్ని ఫీట్స్ టోటల్? 2 యాడ్స్ అన్నది కాబట్టి 2 ఇంటూ 3, 6 ఫీట్స్, 6 ఫీట్స్ ప్లస్ 2, 8 ఫీట్స్, 8 ఫీట్స్ 8 ఇంచెస్, అంతేనే కదా? ఇది నేను జనరల్గా నేను రాసింది డైరెక్ట్ ఎలా వచ్చింది, 8 ఫీట్స్ 8 ఇంచెస్ వచ్చింది అనమాట. సో చూడండి ఒకసారి దీన్ని చూపించాలి. 2 యాడ్స్ మనకు ఆల్రెడీ 2 డైరెక్ట్ 2 ఉంది కాబట్టి 2 యాడ్స్ డైరెక్ట్ రాసింది. ఇది 2 యాడ్స్ కంప్లీట్గా. ఓకే, 2 యాడ్స్. నెక్స్ట్ 2 ఫీట్స్ అంటే ఇక్కడ ఒక ఫీటు, ఇది ఒక ఫీట్, ఇదే కదా ఈ లైన్, ఈ లైనే డయాగోనల్ లైన్, ఈ డయాగోనల్ లైనే ఫీట్స్ లైన్, 2 ఫీట్స్ లైన్. ఓకే, ఇంచెస్ లైన్ ఎలా చూడాలని అన్నాను? హారిజంటల్గా, అంటే ఇది ఏది 8 ఇంచెస్ ఇదే కదా, 2 లైను 2 ఫీట్స్ మీద లైన్ మీద, అలాగే ఇంచెస్ 8 ఇంచెస్ లైన్ మీద ఒక పాయింట్ పెట్టుకుంటారు, స్ట్రైట్గా ఇటుకలు ఒక లైన్ కొడతారు. సో ఈ పాయింట్ని ఈ ఈ లెంత్ని 2 యాడ్స్ 2 ఫీట్స్
8 ఇంచెస్ లైన్ అన్నమాట. అర్థమైందా? ఓకే, ఇది ఇంకో రెండు మూడు ప్రాబ్లమ్స్ చేద్దాం, ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది.